దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విశ్వవిఖ్యాతమైన లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారికి అనిల్ కుమార్ పద్మశాలి కుటుంబ సభ్యులు చేనేత మగ్గం మీద పట్టు చీర నేసి అమ్మవారికి ఈరోజు సమర్పిస్తున్నారు. చేనేత కళాకారులు అద్భుతమైన డిజైన్లతో అద్భుతమైన పట్టు చీర నేసి అమ్మవారికి నిష్టగా 3 రోజులు నేసి అనిల్ కుటుంబ సభ్యులకు ఇస్తే వాళ్ళు పోయి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇప్పుడు మరో చేనేత కళాకారుడు ఉపేందర్ ఉన్నారు. ఎంత నిష్టగా ఈ అమ్మవారికి పట్టు వస్త్రం నేస్తున్నారు అనేది ఆయన మాటల్లో విందాం. నా పేరు చిన్న ఉపేందర్ సార్. మాది ఆలేరు రఘునాథపురం, మా ఊరు. ఇక్కడ బోడుపల్లి ఉంటాం సార్. అనిల్ కుమార్ వల్ల మా ఈ గుడి అమ్మవారి దయ వల్ల మాకు వాళ్ళ కుటుంబం సహసకం మంచి సకలంగా ఉండాలి. మాకు పని కూడా మంచి కల్పించినందుకు సంతోషం. ఈ అనిల్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ రూమ్ ఇచ్చి ఎవరు ఇయ్యరు కూడా. ఈ 10 రోజుల సంది కూడా భోజనం సౌకర్యం అన్నీ విశాలంగా సర్వసకలం చూపిస్తారు. మేము ఎల్బీనగర్ నుంచి మొగ్గం ఈ మాలు సరుకు దారాలు ఇట్లా మొత్తం ఎల్బీనగర్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వచ్చి మొగ్గం పిడియేసి నేసుడు 3 రోజుల నుంచి ఒక చీరే, ఇద్దరం కలిసి ఇస్తాం కాబట్టి 3 రోజులకు ఒక చీరే. దాన్ని ఇప్పుడు 2 చీరలు సమర్పిస్తారు. 2 రోజులు అయింది, ఏటక అయిపోతుంది. ఇప్పుడు కోసేస్తాము. ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ చీరని. ఇప్పుడు ఇక్కడ వరకు వేసుడు ఏంటంటే వెనకట ఎడ్ల బండి మీద మొగ్గాన్ని వేసి చీర అనేది సమర్పించేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎడ్ల బండ్లు లేవు కాబట్టి ఇప్పుడు గుడి దగ్గరనే నిష్ట నియమాలతోటి ఇక్కడ వేయించుకొని పట్టు చీర సమర్పించుకుంటాం. ఇట్లా 10 రోజుల సంది నిష్ట నియమాలతోటే మేము కౌజు మందు ఏది ఉండకుండా నిష్ట నియమాలతోటే ఈడ మొగ్గం చేయడం జరుగుతుంది. ఈడ చేసుడు ఏంటంటే ఇప్పుడు అమ్మవారు కట్టుకుంటే ఎంతమంది చూస్తారు లేదు, కానీ నేస్తే మాత్రం వచ్చి చాలా మంది చూస్తారు కాబట్టి ఆమెకు అదే సంతోషం ఆనందం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ సంది ఇదే పని సార్. మొగ్గం ఇది 2 సార్. అమ్మవారి దయవల్ల మంచిగానే అనిపిస్తుంది, చాలా సంతోషం. ఇక్కడ సిటీ మొత్తం టెంపుల్కి ఇచ్చినాం సార్. బల్కంపేట వెళ్ళామా, సికింద్రాబాద్, విజయ మహంకాళమా, కన్నమాద అక్కడ కూడా ఇచ్చాం పోయినసారి. ఇప్పుడు భద్రాచలం కానీ కొండగట్టు కానీ ఎక్కడంతా ఎక్కడ పిలిపించుకుంటే అక్కడైతే మేమైతే ఇది కాదనుకుంటా పోతున్నాం. సేవ చేస్తాను కన్నా పోతున్నాం. షోరూమ్లో తెస్తే ఎట్లుంటుంది అంటే వాళ్ళు కౌసు అన్నీ ఎట్లా పడితే అట్లా ఇంటి శుభ్రంగా ఉండేవి కాబట్టి ఆడ తెచ్చుకోరు. ఈడేంటంటే నిష్ట నియమాలతో దర్శనం చేసుకున్నాకనే పని మీద కూర్చోవడం జరుగుతుంది. చేపలకు ఈ తేడా అంటే ఇదే. అనిల్ కుమార్ దయ వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషం మనసులు. వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, కలకాలం ఇట్నే చేపియాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా ముగ్గం రమ్మనంటే మేము ఎక్కడైనా వెళ్ళిపోతున్నాం. ఎంత దూరమే కానీ ఇప్పుడు మరి ఈసారి సిరిసిల్ల రమ్మన్నారు వస్తామని చెప్పినాం. వాళ్ళు ఎప్పుడు పిలిపించుకుంటారో అప్పుడు మనకు తెలియదు. మన ఇంటి ఓనర్ కూడా చాలా మంచి. రామాంజనేయులు కూడా మాకు చాలా సహకరిస్తాడు. భోజనం ఖర్చే కానీ ఏ ఖర్చే కానీ సహకారం చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక చీర చేస్తే 2000, అది ఇద్దరం చేస్తే 3 రోజులకు ఒక చీరే. అది ఏం లేదంటే ఇప్పుడు ఖాళీ ఖర్చులకే అవుతాయి. ఒక చీరైనా ఖచ్చితంగా నేయాలంటే 36 గంటలు పడుతుంది. ఒక్కొక్క పోగు నేసుకుంటూ పోతే 36 గంటలు పడుతుంది. పసుపు కుంకుమ కలర్ ఇప్పుడు కోసేస్తాం చూడండి. మీరు చీర చూడండి. ఇప్పుడు 2 చీరలు